వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు మనము పల్లీ పకోడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను సాధారణంగా మనము స్వీట్ షాపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే మనం కూడా చేసుకుందాము కావలసిన పదార్థాలు ఒక బౌల్ పల్లీలను తీసుకోవాలి అంటే వేరుశనగ గుళ్ళు ఒక బౌల్ తీసుకున్న తర్వాత దీనిలోకి మనకి సాల్ట్ కారము పసుపు చాట్ మసాలా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అలాగే శనగపిండి బియ్యం పిండి కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ముందుగా మనము ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి దీనిలో వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి వరిపిండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి శనగపిండి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మనం కలిపేటప్పుడు కనుక చాలకపోతే రెండు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ దీనిని తప్పకుండా వేయండి మంచి టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం చూసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాము ఎందుకంటే ఆయిల్ వేస్తే కనుక క్రిస్పీగా వస్తాయి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మరి పలచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా కలుపుకోవాలి పిండి ఎక్కువ ఉంటే కనుక మనకి వేరుశనగ గుళ్ళు ముద్ద ముద్దగా ఉన్నట్లుగా ఉంటాయి అందుకని తక్కువ వేసుకునే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనము కలిపి ఉంచుకున్న పల్లీ మిశ్రమాన్ని ఇలా చేతితో అటు ఇటు కదుపుతూ వేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి విడివిడిగా వస్తాయన్నమాట చూడండి ఇలా కదిలిస్తూ వేసుకోవాలి మొత్తాన్ని వేసుకుని మనము వెంటనే కదిలించకూడదు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత గరిటితో అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే గనక మనకి వేరుశనగ గుళ్ళు లోపల ఫ్రై అవ్వవు పచ్చిగానే ఉంటాయి అన్నమాట పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి మనం చూసుకుంటూ వేయించుకోవాలి ఇలా వస్తే కనుక మనకి సరిపోతుంది ఈ కలర్లో ఉన్నప్పుడు తీస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఎంతో మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కూడా మళ్ళీ వేసుకుందాము వీటిని కూడా మనము వేయించుకుందాము చూడండి వీటిని కనుక మనము రెడీ అయిన తర్వాత ఆరనిచ్చి ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయన్నమాట ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఎంతో మంచి స్నాక్ ఐటమ్ అండి పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు ఇప్పుడు మనము ముందే కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు ఉంది కదా దానిని కూడా ఒకసారి వేయించుకుందాము కరివేపాకు ఈ పల్లీల్లోకి మంచి టేస్ట్ వస్తుందండి దీన్ని మిస్ చేయొద్దు ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి వీటన్నిటినీ తీసుకుందాము ఎంతో పర్ఫెక్ట్గాను కలర్ఫుల్గాను మనకి పల్లీ పకోడీ రెడీ అయిపోయింది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి